చాలా బాగుంది మాధవ్ సహస్రాబ్దాలుగా శాంతి కాముకులైనటువంటి ధర్మనిష్టాపరులైనటువంటి సహనశీలు అయినటువంటి భారతీయులకు ఒక అప్రతిష్ట తెచ్చే తెచ్చేటువంటి ఒక చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం ప్రవేశించబడు ఒక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశించబడుతోంది దీనికి ఆదేశం సోనియా గారు సోనియా గారికి ఉపదేశం ఒక నేషనల్ అడ్వైజరీ కమిటీ అనేటువంటి రాజ్యాంగబద్ధమైన కా కానీ ఒక సలహాదారులు మనతో తమ యొక్క అభిప్రాయాలను పంచుకోవడానికి ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆంజనేయ రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు స్వాగతించండి సోనియా గారు యూపీఏ అధ్యక్షులు వారికి సలహా ఇచ్చేవారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మనం ఎన్నుకున్నవారు కాదు ప్రతిపక్షంలో వాళ్ళు సూచించిన వాళ్ళు కాదు తమకు నచ్చిన వారిని ఆమెను మెచ్చుకున్న వారిని ఆ కమిటీలో వేశారు దానికి మరొక సలహా మండలి ఇరవై రెండు మందిని కల్పించి అందుట్లో పదకొండు మంది అల్పసంఖ్యాకులు కరో పది మంది కూడాను హిందూ ధర్మాన్ని భారతదేశాన్ని తెగడుతోనే వారి యొక్క ధ్యేయమైనటువంటి అలవాటైనటువంటి వ్యక్తులని ఒక ఇరవై మందికి పైగా సలహా మండలిని పెట్టి ఆ నేషనల్ అడ్వైజరీ కమిటీ అనేవాళ్ళు ఈ బిల్లును ప్రవేశపెట్టబడుగుతున్నారు ఇందులో పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో పార్లమెంటులోని నలభై ఐదు మంది ముస్లిం సభ్యులు ఇందిరాగాంధీ గారికి ఒక వినతి పత్రం సమర్పించారు ఏమని మైనారిటీల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి దీన్ని మైనారిటీల మీద దాడులు చేస్తున్న వారిని శిక్షించాలి ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు చెబుతూ ఒక బిల్లుని పెట్టమన్నారు దీనికి మూలము అది కానీ ఇందిరాగాంధీ గారు భారతీయ స్త్రీ కాబట్టి ధర్మమంతో ఇంతో కొంత తెలిసిన వారు కాబట్టి ఆ బిల్లుని హిందువులు అనాదిగా ధర్మనిష్టాపరులు సహనశీలు అటువంటి వారేంటి మైనారిటీల మీద దాడి చేయటం ఏంటి అనే ఉద్దేశంతో ఇలా చేసినట్టయితే దేశానికి జాతికి అపచారం అని చెప్పి ఆ బిడ్డ అవతల తోసిపారేస్తుంది కానీ యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు వందల సంవత్సరం నుంచి ఈలో ఈ దేశంలో విఘటక చిన్న దేశాన్ని ముక్కలు చేసేటువంటి శక్తులు విజృంభించుతున్నాయి ఒకప్పుడు ముస్లిం సోదరులు మాత్రమే మేము భారతీయులం కాదని భారతదేశాన్ని విభజింపజేసి పాకిస్తాన్ని స్థాపించుకొని కాని ఇక్కడే నిలబడి ఉండి ఇంత ఒకటింత అయినట్టు తొమ్మిది శాతం నుంచి పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై శాతం వాళ్ళు పెరుగుతుంటే యూపీఏ వచ్చిన తర్వాత విశేషించి రెండు వేలవ సంవత్సరంలో పోపు గారు భారతదేశానికి వచ్చి మొదటి సహస్రాబ్దంలో యూరప్ని జయించాం అక్కడ శిలువ వేశాం రెండవ సహస్రాబ్దంలో అమెరికాల్లో వేశాం మూడవ సహస్రాబ్దంలో భారతదేశంలో ఆసియా ఖండంలో ఈ శిరువుని స్థాపించాలి అని ఒక ఉద్బోధ చేసి వెళ్ళారు దానితో తీవ్రంగా ఉత్తేజితులైన వారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి లక్షల కోట్ల రూపాయలు సమీకరించి భారతదేశం మీద మత మార్పిడికి పూనుకుంటున్నారు ఒకప్పుడు ముస్లిం సోదరులు హిందువుల మధ్య మాత్రమే పోరాటాలు జరుగుతుంటే కలహాలు జరుగుతుంటే ఇప్పుడు మరొక శక్తి కూడా వచ్చింది దుష్ట శక్తులు ఇద్దరు కూడా కలుస్తున్నారు నవీన దుష్ట చతుష్టయం ఆనాడు మహాభారతంలో ఒక దుష్ట చతుష్టయం ఉంటే ఇప్పుడు మరో దుష్ట చతుష్టయం తయారయ్యి ఉగ్రవాదులు మార్క్సిస్టులు మా మెకాళే విద్య చదువుకిన వాళ్ళు తర్వాత మత మత మార్పిడి చేసేవాళ్ళు ఉగ్ర ముస్లిం ఉగ్రవాదులు నలుగురు కూడా కలిసి భారతదేశాన్ని ఏ విధంగా చిన్నప్పటి నుంచి చేయాలో అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ రెండు వేల నాలుగు వందల నాలుగో సంవత్సరం వరకు ఒకటి కొంచెం మిన్నగా ఉన్నటువంటి వాళ్ళు యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజృంభించి ఊరూరా ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయలు విదేశీ ముద్రలను తెప్పించుకొని ఊరూర ఒకటి కాదు రెండు కాదు హాఫ్ఏ డజన్ చర్చలు కడుతూ ప్రభుత్వం యొక్క సొమ్మును రెండు వందల యాభై గజెట్ నోటిఫికేషన్ల ద్వారా చర్చిల నిర్మాణానికి మసీదు నిర్మాణానికి ఉపయోగించుకోవటం మొదలు పెట్టారు అంతేకాకుండా ఇంతవరకు కూడా ఒక్క మక్కాకి వెళ్ళేవారికి మాత్రమే సబ్సిడీ ఇస్తుంటే రెండు వేల నాలుగు వందలు వచ్చినటువంటి ప్రభుత్వం జెరూసలం వెళ్ళే వాళ్ళకు కూడా ఇవ్వటం మొదలుపెట్టింది అనమాట ఈ విధంగా విజృంభిస్తున్నారు ఇప్పుడు శృతి మించి రాగానికి ఏమొచ్చారంటే ఈ మతం ఎక్కువగా మార్చుడు జరుగుతుంటే హిందువులు దానికి స్పందిస్తూ విరోధిస్తున్నారు ఈ విరోధాన్ని ఈ నిరోధాన్ని ఒమ్ము చేయటం కోసం నిర్వీర్యం చేయటం కోసం వీళ్ళందరినీ జైలులో పెట్టించడం కోసం ఈ ప్రతిఘటనను అణిచివేయటం కోసం ఒక బిల్లును తీసుకొచ్చారు అదే ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఈ బిల్లు యొక్క తాత్పర్యం ఏమిటంటే హిందువుల వాడేవారు జన్మత జన్మత మద్రస్ వీరు అల్పసంఖ్యాకుల్ని కల్ మత కల్లోలం పుట్టించి స్పర్ధను పెంచి వారిని వినాశనం చేద్దామనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చెలిస్తున్నారు అని కాబట్టి ఏ మత ఘర్షణ జరిగినప్పటికీ దానికి కారణం హిందువులే హిందువులే అనేటువంటిది మిత్రులారా బాను అనే ముస్లిం రిసెర్చర్ చాలా కాలం పరిశోధించి ఒక విషయం చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై మూడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు జరిగిన డెబ్భై నాలుగు మత కలహాలలో డెబ్భై ఐదు శాతం ముస్లింలే ప్రారంభించారు అని చెప్పారనమాట అండి ఇంకొక రీసెర్చ్ ఏం చేశారంటే రెండు వేల ఆరో సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఆరు మత కలహాలు భారతదేశం వివిధ దేశ ప్రధాన పట్టణాల్లో జరిగినవి ఆ ఆరు కూడా శుక్రవారం నాడే మొదలవునివి అన్నారు ఇంత ఉదాహరణ ఉన్నప్పటికీ కూడా మత కలహాలని సృష్టించేది ప్రారంభించేది హింసించే అల్పసంఖ్యలు హింసేవారు హిందువులు అని చట్టంలో ఎన్నో ఎన్నో సూత్రాలను పెట్టారు వాటన్నిటిని గురించి రామ్మాధవ్ గారు ఇతరులు కూడా విశదీకరిస్తారు మనం గమనించవలసింది ఏంటంటే భారతీయులకు పంతొమ్మిది వందల నలభై ఏడులో అందులో హిందువులకు స్వతంత్రంగా బ్రతకడం అనేటువంటి అవకాశాన్ని కల్పించుకున్నాం కానీ అవకాశాన్ని ఒమ్ము చేసుకొని తిరిగి విదేశీయుల పాలనలో అధీనంలో వెళ్ళిపోతున్నాం హిందూ ధర్మాన్ని వారీగా చీల్చి పారవేసేసేసి పరస్పర వైషమ్యాలని పుట్టించి వీళ్ళలో కలహాలను చేసుకుని మైనారిటీలు ఇంకా ఇతరులు కలిసి తిరిగి రాజ్యం చేస్తూ ఉన్నారు ఆనాడు ఔరంగజేబుకి రాజా మీర్జా జైసింగ్ మాన్సింగ్ ఇటువంటి వాళ్ళు ఏ విధంగా సహాయం చేసి చివరికి శివాజీ మీద కూడా దాడి చేశారో అదేవిధంగా మన ధర్మంలో కూడా కొంతమంది దిగ్విజయ్ సింగ్ గారు నాయకుడు అటువంటి వారందరూ కూడా ఈ విదేశీ మత శక్తులకు సహకరిస్తున్నారు ఇలా సహకరించడం వలన మన హైంగం అనేది బలహీనపడిపోయి కులకలహాలు ఎక్కువైపోతున్నాయి దురదృష్టం ఒక ముస్లింలు క్రిస్టియన్లు కొట్టుకుంటే అది మతకలహం కాదట షియాలు సున్నీలు కొట్టుకుంటే మతకలహం కాదట కానీ అందులో ఎవరైనా హిందువులు కనుక ఉన్నట్టయితే అది మతకలహం అంట దీన్ని ప్రారంభించిన వాళ్ళు వీళ్ళేనట ఇంకొక కమిషన్ని వేసేసి ఐదుగురు సభ్యులు ఉంటారు అందుట్లో ముగ్గురు మైనారిటీలట ఇద్దరు నోరు లేని ఇస్తరులట ఆ ముగ్గు ఈ కమిటీ కనుక ఈ మత కలహాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోయింది అని రిపోర్ట్ ఇచ్చినట్టయితే రాష్ట్రపతి పరి పరిపాలన వస్తుందట గవర్నర్ గారికి ఉన్న హక్కుని రాష్ట్రానికి ఉన్న హక్కుని రాజ్యాంగం కల్పించిన హక్కుని ఇలా ఈ విధంగా ధ్వంసం చేయబోతున్నారు ఇంకా ఎన్నెన్నో వివరాలు అన్నీ కూడా వివరిస్తారు మిత్రులకి ఒకే ఒక నా సందేశం ఏమిటంటే మనంతా కూడా కలిసి ఈ బిల్లును ప్రవేశపెట్టకూడదనేటువంటి ఉద్యమాన్ని ఊరూరా తీసుకువెళ్ళాలి ఏ విధంగా చేయాలి దీనివల్ల ఏ ఏ నష్టాలు వస్తాయనేది వివరిస్తారు ముందుగా శ్రీ రామ్మాధవ గారిని మాట్లాడమని కోరుతున్నాను